అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఎందుకే ఇలా పార్ట్ 12 విందాం. మనకి ఇలా ఎడబాటు ఉండాలని రాసుందేమో, అందుకే ఇలా అయింది. ఏది జరిగినా మంచిగా జరుగుతుందని నువ్వే అంటావు కదా, ఇది కూడా అంతేనేమో. అనవసరంగా బాధపడకురా అంటూ శ్రీవల్లిని హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు దేవ. అన్నయ్య చెప్పింది 100% కరెక్ట్ అదినా అంటూ అక్కడికి వచ్చింది భవ్య. తన అన్నది అర్థం కానట్టుగా భవ్యం చూసింది శ్రీవల్లి. అవునదినా, నిన్ను ఇలా మిస్లీడ్ చేయడం ఎవరు చేశారో కానీ అది తప్పే. కానీ వాళ్ళు అలా చేయడం వల్లే కదా నువ్వు కృష్ణోదయంతో వచ్చేసావు. తనని అలాగే మన వియాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. లేదంటే మీరెక్కడో ఉండేవారు. కృష్ణవదిని ఇలా అవ్వడం వల్ల వియాన్ ఒక అనాథలా ఎక్కడో పెరిగేవాడు. ఆ మాట వినగానే రాధ వియాన్ని గట్టిగా ముండెలో హత్తుకుని, అవునదినా, భవ్య చెప్పింది నిజమే. వీళ్ళిద్దరు ఎక్కడుండేవారో ఎప్పటికీ తెలుసుకోకపోయేవాళ్ళం అన్నాడు బాధగా. నాకు వదిన వాళ్ళకి 5 ఇయర్స్ బ్యాక్ ఎలాంటి రిలేషన్ లేకపోయినా వాళ్ళ కోసం నా బిజీ లైఫ్ నుండి టైం స్పెండ్ చేసేదాన్ని. వియాన్ పుట్టిన తర్వాత అయితే వాడితో ఆడుకోవడం కోసమే సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని. అప్పుడు అర్థం కాలేదు మా మధ్య బంధం ఏంటో, ఇప్పుడే కదా తెలిసింది అంటూ భరత వంక చూస్తూ, వీళ్ళు నా కొదినలు, వియాన్ నాకు మేనల్లుడు, అందుకే వాళ్ళ మీద అనలేని ప్రేమ ఏర్పడింది నాకు అంది భవ్య. అందంగా నవ్వుతున్న వియాన్ ముఖాన్ని ముద్దాడుతూ, ఇక మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం, అందరినీ సర్ప్రైజ్ చేయాలి, మన నీలకంఠ వారసుడికి గ్రాండ్ వెల్కమ్ పార్టీ ఇవ్వాలి అన్నాడు దేవ. అమృతకు కూడా తనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని తెలిసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి అందరినీ చూడాలనే ఆలోచనకే తను ఎంతో సంతోషపడింది. ఇక కృష్ణ ట్రీట్మెంట్ కోసం ఎలాగో హైదరాబాద్ వెళ్లాల్సిందే కాబట్టి అక్కడ హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తూ డిశ్చార్జ్ సమరీ కోసం వెయిట్ చేస్తూ దూరంగా వియాన్ని ఆడిస్తూ ఉన్న అమృత, బెడ్పై పడుకుని వాళ్ళనే చూస్తున్న కృష్ణప్రియని అలాగే చూస్తున్నాడు రాధ. దేవ వచ్చి రాధ భుజంపై చేయి వేసి తన పక్కనే కూర్చుంటూ, అంతా ఒక కల్లా ఉంది కదా చిన్న అని అన్నాడు నవ్వుతూ. అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు రాధ. కృష్ణ అమృత వియాన్లను చూస్తూ, ఏమైంది చిన్న, ఏదో దీర్ఘాలోచనలో ఉన్నా? ఏం లేదు దేవా, కృష్ణకి నిజంగానే హెల్త్ ఇష్యూ వచ్చింది, 5 ఇయర్స్ సఫర్ అయింది. ఓకే, కానీ వదినకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినా తనకి ఏదో ఉందని క్రియేట్ చేసి తన మైండ్ మొత్తం పొల్యూట్ చేసి ఎవరో మెంటల్ ప్రెషర్ పెట్టారు. తను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరో కావాలని మీ పెళ్లి జరగకూడదని అలా చేశారు. వదిన చెప్పిన 3 సిచ్యుయేషన్స్లో తనకు తాను తీసుకున్న ఏదో ఒక రకమైన ఫుడ్ వల్లే ప్రతిసారి తన హెల్త్ అప్సెట్ అవుతూ వచ్చింది. ఒకసారి నాని పాలు ఇవ్వగానే అప్సెట్ అయిందని చెప్పింది. హా, అవును రాధ, కానీ నాని పాలు ఇవ్వడం వల్ల తనకు అలా జరుగుండదురా, ఎందుకంటే నాకు నాని గురించి బాగా తెలుసు కదా. మా ఇద్దరు పెళ్లి జరిగితే మొదటగా ఆనందించేది తనే. నాకు తెలిసి నాని తనకు పాలు కలిపి అది అమృతకు రీచ్ అయ్యేలోపు ఇంకొకరు చేయి మారుంటుంది. అంటే నేననుకునేది నువ్వు కూడా అనుకుంటున్నావా దేవా? మరి అలా అయితే వదినకి ఇంకా థ్రెడ్ ఉంది కదరా, మరింత ధైర్యంగా హైదరాబాద్ వెళ్దామని ఎలా అనగలుగుతున్నావురా? తను అక్కడికి వస్తే ప్రతి నిమిషం తనకు ప్రమాదమే కదా అన్నాడు రాధ. అవును ప్రమాదమే, కానీ ఎన్ని రోజులు ఇలా దాగుడుమూతలాడతారు? ఇంకా ఎన్ని రోజులు అమృత కూడా ఇలా ప్రతి నిమిషం చస్తూ బ్రతకడం? ఏదో ఒకటి తేల్చేసుకుంటే అయిపోతుంది, వాళ్ళంతటా వాళ్లే బయటపడేలా చేయాలి. ఇది మన అనుమానం మాత్రమే కదా, అదే నిజమని కూడా నిరూపించాలి. అమృత అక్కడికి వస్తేనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతాయి. నువ్వు టెన్షన్ పడక రాధా, తన కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఇకవేమీ ఆలోచించకుండా వియాన్తో నువ్వు టైం స్పెండ్ చేయరా, కృష్ణన్ చూసుకో అంటూ ఏదో ఫోన్ వస్తే ఆ కాల్ మాట్లాడుతూ వెళ్ళిపోయాడు దేవ. నెక్స్ట్ డే అనుకున్నట్టుగానే అందరూ కలిసి వాళ్ళ ప్రైవేట్ ఫ్లైట్లో హైదరాబాద్కి స్టార్ట్ అయ్యారు. ఇంట్లో అందరి మనసుల్లో ఒకటే ఆలోచన, సుమాగారు అర్జున్ గారితో ఏమై ఉంటుందండి? దేవా నిన్న రాత్రి ఫోన్ చేసి ఇవాళ పొద్దున్నే 7 గంటలకు అందరు రెడీగా ఉండండి, దిష్టి తీసే హారతి పళ్ళం కూడా రెడీ పెట్టని చెప్పాడు, ఎవరిని తీసుకుని వస్తున్నాడు? అంటే మన పిల్లల గురించి ఏమైనా తెలిసిందంటారా అంటూ ఆనందం నిండిన కళ్ళతో అర్జున్ గారిని ఇంకా శాంతి గారిని చూశారు. వదినా, నిజంగా మన పిల్లల గురించి తెలిసిందంటావా అని సుమగారిని హత్తుకుంటూ అడిగారు శాంతి. అక్కడే ఉన్న అమ్మగారు నానమ్మగారు కూడా, అదే కనుక నిజమైతే రేపే వెళ్ళి మన పిల్లల పేర్ల మీద గుళ్ళో పూజ చేయించి 101 కొబ్బరికాయలు కొట్టొస్తాం అన్నారు వాళ్ళు. అసలు విషయం ఏంటో తెలియకుండా మీకు మీరే ఊహించుకుంటారేంటి
బావ వాళ్ళు ఇంకొద్ది సేపట్లో వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఇప్పటినుంచి ఏదేదో ఊహించుకుని ఊహాలోకంలో బ్రతకండి అంది నిష. అవును, వాళ్ళు ఎవరినో తీసుకుని వస్తున్నారు, అది మాత్రం ఖచ్చితం. కానీ అది మన పిల్లలేనా లేక మరొకరా, అది వాళ్ళు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. చూద్దాం, ఆల్రెడీ 6 అయిపోయింది, ఇంకో గంటలో తెలిసిపోతుంది కదా అన్నారు కళ్యూ అర్జున్ ఒకేసారి. హైదరాబాద్లో ఫ్లైట్ దిగగానే పీటర్ ఇంకా బ్యాచ్ కాస్త రెడీగా ఉన్నారు. దేవవాళ్ళని పిక్ చేసుకుని మొదటగా హాస్పిటల్కి వెళ్ళి కృష్ణ జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఆ రోజు ఈవినింగ్ వచ్చి జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళ కార్లని నీలకంఠ మ్యాన్షన్ వైపు పోనిచ్చారు. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ అమృతకి ఏదో తెలియని భయం అలుముకుంది. అమ్మ, నాన్న, అత్తమ్మ, మామయ్య, నానమ్మ, అమ్మమ్మ అందరినీ నేను ఎలా ఫేస్ చేయాలి? ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉండి ఇప్పుడు ఇలా వస్తే నన్ను ఒప్పుకుంటారా అంటూ పరిపరి విధాల ఆలోచనలు సాగుతున్నాయి అమృత మనసులో. తన మనసును చదివిన వాళ్ళ శ్రీవల్లి చేతిపై తన చేయి వేసి నేనున్నాను, ఏం కాదు అన్నట్టుగా భరోసా ఇచ్చినట్టు కళ్ళతోనే చెప్పాడు తన పక్కనే కూర్చున్న దేవ. కార్లు ఇంటికేట్ ముందుకు రాగానే అందరి కళ్ళల్లో ఆరాటం, ఎవరై ఉంటారు అని. రాధా వియాన్నెత్తుకుని కారు దిగ్గానే ఎవరీ బాబు అన్నది అందరి మనసుల్లో మెదిలిన మొదటి ప్రశ్న. తమ ఆలోచనలకు కళ్ళం వేస్తూ సుమగారు, శాంతిగారు హారతి రెడీ చేసి గుమ్మ ముందుకు వచ్చారు. వియాన్ని గుమ్మ ముందు నిలబెట్టి అందరినీ ఆనందంగా చూస్తూ మీ మనవడు అన్నాడు రాధ. మనవడేంటి అంటూ ఆశ్చర్యపోయారు అందరూ. కారు దగ్గరికి వెళ్ళి బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కృష్ణకి మెల్లగా సపోర్ట్ ఇస్తూ బయటికి తీసుకొచ్చాడు రాధ. కృష్ణను చూడగానే అందరి కళ్ళల్లో ఆనందం. వెనుకున్న కారులో నుండి దేవ అమృత చేపట్టుకుని కిందకి దిగాడు. కృష్ణని అమృతని చూసిన అందరి కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి. అమృత వెంటనే కృష్ణ దగ్గరికి వెళ్ళి ఒకవైపు రాధ సపోర్ట్ ఇస్తుంటే ఇంకోవైపు తను సపోర్ట్ చేస్తూ నిలబడింది. అమృతకి దేవ మరోవైపు వచ్చి నిలబడి గుమ్మ ముందుకొచ్చారు రెండు జంటలు. దేవ తన పక్కన అమృత, అమృతను పట్టుకుని కృష్ణ, కృష్ణకు సపోర్ట్ ఇంకోవైపు రాధ. అంతమందిని ఒకేసారి చూసిన వియాన్ కంగారు వచ్చి దేవ కాళ్ళను చుట్టేశాడు. వియాన్ భయపడుతున్నాడని అర్థమైన దేవ వియాన్ ఎత్తుకుని, చిటికన్నయ్య ఎందుకు భయపడుతున్నావు, చూడు నీ ముందు ఎవరున్నారు అని అన్నాడు. కానీ వియాన్ ఇంకా అలానే దేవాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అందరికీ హారతి ఇచ్చారు. ఉడికొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ శాంతి సుమగారు హారతి ఇవ్వగానే అందరికీ గుమ్మడికాయలతో, పచ్చిమిరపకాయలతో, ఉప్పుతో, ఇంకా ఎన్ని రకాలుంటే అన్ని రకాలతో దిష్టి దిశ ప్రోగ్రాం పెట్టుకున్నారు అమ్మమ్మ ఇంకా నానమ్మలు. అందరినీ గుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి రమ్మని, అందంగా నవ్వుతున్న వియాన్ మొహాన్ని ముద్దాడుతూ దిష్టినీళ్ళు బయట పారబోయమని పనమ్మాయి మంగను పంపించారు సుమ. లోపలికి వెళ్ళిన వెంటనే తల్లి అమృత అంటూ అమృత పేరెంట్స్ తన్ని హత్తుకుని గుండెలు అవిసేలా రోదించారు. కృష్ణని శాంతి కళ్యాణ్ గారు చుట్టేశారు. ఏం తల్లి, నీకు నేను ఏమన్యాయం చేశానే, ఎందుకే మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అంటూ బాధపడ్డారు వాళ్ళు. తర్వాత సుమగారిని గట్టిగా హత్తుకొని, అత్తమ్మా నన్ను క్షమించత్తమ్మా, మీ అందరినీ బాధ పెట్టాను, ప్లీజ్ నన్ను క్షమించత్తమ్మా అంటూ ఇన్ని సంవత్సరాలుగా తన మనసులో ఉన్న బాధంతా పోయేదాకా ఏడ్చింది అమృత. అమృతని కృష్ణని పలకరించింది నిష. కృష్ణ ఎక్కువసేపు నిలబడలేదని తన వెంటనే అక్కడ సోఫాలో కూర్చోబెట్టాడు రాధ. కృష్ణ చేతులకి కాళ్ళకి స్ట్రెస్ అవ్వకుండా తన చుట్టూ పిల్లోస్ పెట్టాడు. కృష్ణను అలా చూసి శాంతిగారి మనసు కకావికలమైంది. అయ్యో నా బిడ్డకి ఏంటి పరిస్థితి, అసలు ఏమైంది రాధ, కృష్ణ ఎందుకు ఇలా ఉంది అంటూ కృష్ణ తల్లిని తన గుండెలో హత్తుకుని ఏడుస్తున్నారు శాంతి. శ్రీవల్లి కూడా అలా ఏడుస్తూ ఉంటే అది చూసిన వియాన్ కూడా ఏడవడం మొదలుపెట్టాడు. దేవ ఇంకా రాధ వెంటనే, ఏమైంది కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వియాన్ని బుజ్జగించారు. అప్పటి వరకు వియాన్ వైపు దృష్టి పెట్టిన పెద్దలందరి మనసుల్లో మళ్ళీ అదే ప్రశ్న, ఈ బాబు ఎవరు, రాధ మనవడని అంటున్నాడు, ఎవరై ఉంటాడు ఈ బాబు అని. ఇంతలో దేవ ఏమైంది కన్నయ్య అని మళ్ళీ అడిగాడు. వియాన్ తన చిట్టి చేతులను దేవ మెడ చుట్టూ పెట్టి, చూడు పెద్దనాన్న, అక్కడ నానమ్మ అమ్మని ఏడిపిస్తోంది, ఇక్కడ అమ్మమ్మ కూడా అమ్మని ఏడిపిస్తోంది, అందరూ కలిసి అమ్మని అమ్మని ఏడిపిస్తున్నారు అన్నాడు. అమృత వెంటనే కళ్ళు తుడుచుకుని వియాన్ని ఎత్తుకుని, లేదు బంగారం, నీ అమ్మని ఏడిపించే ధైర్యం ఎవరికీ లేదు కదా, నాకు సపోర్ట్గా ఇప్పుడు నువ్వు ఉంటావు కదా, అప్పుడు నన్ను ఎవరూ ఏడిపించరు కదా, నేను ఇంకా అమ్మ చాలా డేస్ తర్వాత మా అమ్మ వాళ్ళని చూసాం కదా, అందుకే ఏడ్చేసాం, ఇవి హ్యాపీ టీయర్సే కానీ శాడ్ టీయర్స్ కావు కన్నయ్య అంటూ వివరంగా చెప్తుంటే వాళ్ళిద్దరినీ అందరూ
ఎంతో మురిపెంగా చూస్తూ ఉన్నారు. అలా అయితే ఓకే, కానీ నీకు సాటియస్ తెప్పిస్తే ఒక్కొక్కరిని అంటూ తన చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తాడు ముద్దు ముద్దుగా మన లిటిల్ వియాన్. వాడి మాటలకు దేవా రాధా షాక్ అయి నవ్వుతూ ఉన్నారు. రే దేవా, వీడేంట్రా మొత్తం నీ జిరాక్స్ కాపీలా ఉన్నాడు, వామో ఎలా బెదిరిస్తున్నాడో చూసావా, ఫ్యూచర్లో నువ్వు ఎప్పుడైనా బై మిస్టేక్ కూడా వదిన ఏమైనా అన్నావో వీడి చేతిలో అయిపోయావే, నీకు మామూలుగా ఉండదేమోరా అంటూ నవ్వాడు రాధ. రే నాకే కాదు, నువ్వు కూడా కృష్ణని ఏమైనా అంటే నిన్ను కూడా మడతేసి అన్నమ్మని పంపేలా ఉన్నాడు రా మన బంగారం అన్నాడు దేవ. కృష్ణప్రియ దేవ ఇద్దరూ సొంత భావమరదలు కదా, సో వీళ్ళిద్దరిది బ్లడ్ రిలేషన్, అందుకే రాధ దేవని అలా అన్నాడు. ఆరి బడవా, ఇంతలేడు ఎలా బెదిరిస్తున్నాడో చూడు అంటూ వియాన్ పాలుగారే బుగ్గలపై చిరువైపు ముద్దు పెట్టుకున్నారు అమ్మమ్మ నానమ్మ. కన్నయ్య పెద్దవాళ్ళని అలా అనకూడదని చెప్పాను కదా అంటూ ప్రేమగా హెచ్చరించింది అమృత. దేవా ఈ బావ ఎవరు, నన్ను నానమ్మ అని శాంతిని అమ్మమ్మ అని అమృతని అమ్మ కృష్ణని అమ్మ అని అంటున్నాడు అని అడిగారు సుమ. దేవ రాధని కృష్ణ పక్కన కూర్చోపెట్టి వియాన్ని రాధవడిలో ఉంచి, వీడి వియాన్ వియా రాధామాధవ్ నీలకంట సన్ ఆఫ్ కృష్ణప్రియ రాధామాధవ్ అని అన్నాడు. అందరూ ఆనందం ఆశ్చర్యం నిండిన కళ్ళతో చూశారు ముగ్గురిని. అసలు ఏం జరిగిందిరా, వీళ్ళ కొడుకు ఎప్పుడు పుట్టాడు, అసలు కృష్ణ ఎందుకు ఇలా అయిపోయింది అని అడిగారు అర్జున్ గారు. కృష్ణ గురించి మొత్తం చెప్పాడు దేవ. అందుకే కృష్ణ ఎక్కడ ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటుందో అని అమృత కూడా తనతో పాటే వెళ్ళింది అని మాత్రమే చెప్పాడు. కానీ అమృత మీద ఇలా ఫాల్స్ అటాక్స్ జరిగాయని తన్ని మెంటల్గా ఎవరో డిప్రెస్ చేశారని మాత్రం చెప్పలేదు. అదంతా విన్న అందరూ అమృతని కృష్ణని మళ్ళీ హత్తుకుని, పిచ్చి పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారు, మీకేదైనా అయ్యుంటే ఒక్క మాట మాతో చెప్పుంటే బాగుండేది కదా అంటూ వాళ్ళని దగ్గరే తీసుకున్నారు. వాళ్ళ నానమ్మ అమృతను పట్టుకొని, నా బంగారు తల్లి అన్నీ నీకు మీ తాతయ్య పోలికలే వచ్చాయి, ఆయన కూడా అంతే కష్టమంటే ముందుంటాడు, ముందు వెనుక ఆలోచించడు అంటూ మెటికలు విరిచింది. ఆ రోజు సాయంత్రం కృష్ణను హాస్పిటల్లో జాయిన్ చేశారు. తనకు తోడుగా శాంతి ఇంకా నానమ్మ ఉంటామని అన్నారు. వాళ్ళని రూమ్లోకి తీసుకుని వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి, నేను నైట్కి వచ్చేస్తాను, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు రాధ. బయట రిసెప్షన్లో ఎవరితోనో మాట్లాడుతున్న దేవ దగ్గరకు వచ్చాడు రాధ. దేవా నెక్స్ట్ ఏంటి అంటూ అమృత చేతిలో ఉన్న వియాన్ని ఎత్తుకున్నాడు రాధ. నెక్స్టా, మీ వదినకి టెస్టులు చేసిన డాక్టర్ని పట్టుకోవడమే, ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు మన పీటరండి బ్యాచ్ అన్నాడు దేవ. అప్పుడే ఒక పేషెంట్తో మాట్లాడుతూ తన క్యాబిన్ బయటకు వచ్చిన ఒక డాక్టర్ని చూస్తూ వెంటనే దేవ దగ్గరికి వెళ్ళి, బావా తనే తనే ఆ డాక్టర్, నాకు పిల్లలు పుట్టరని ఇంకా అవి ఇవి అంటూ అన్నీ చెప్పిన డాక్టర్ తనే అంటూ ఒకవైపు చూపించింది అమృత. అమృత మాటలకి దేవా రాధ వెంటనే అలర్ట్ అయిపోయి ఆ డాక్టర్ను క్యాబిన్ వైపు వెళ్ళారు. రాధ వియాన్ని అమృతకిస్తూ, బాబును కొంచెం సేపు కృష్ణ దగ్గర ఉంచి రెండోదినా అని చెప్తూ కోపంగా డాక్టర్ను రూమ్ వైపు అడుగులు వేశారు ఇద్దరు. లేని జబ్బు ఉందని చెప్పి అమృతని ఆ డాక్టర్ ఎందుకు మిస్లీడ్ చేసింది, ఆ డాక్టర్ వెనకాల ఉన్నదెవరు, ఈ విషయాలన్నీ దేవారాధ కనుక్కోగలుగుతారా? ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.